ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఎనిమిదవ శనివారము సమస్తమునకు శిరస్సుగా క్రీస్తును శ్రీసభకు అనుగ్రహించెను ఆ శ్రీసభ క్రీస్తు శరీరము మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫెసిలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు మొదటి పట్టణము పునిత చిన్నప్పగారు ఎఫెస్యలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు యేసు ప్రభువు నందలి మీ విశ్వాసమును దేవుని ప్రజలందరిని గూర్చిన మీ ప్రేమను నేను వినియుంటిని ఈ కారణమునని నాటి నుండి మీ కొరకై దేవునకు కృతజ్ఞతలను అర్పించుట నేను ఏనాడును విరమించలేదు నా ప్రార్థనలలో మిమ్ము స్మరించి మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువుకు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదీతమొనర్చును ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులు వికాసము పొందుగాక అని నా అభ్యర్థన అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో ఆయన తన ప్రజలకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో విశ్వాసుల మగుమనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది దివ్యులకు ప్రభువులకును అధికారులకును శక్తులకును అది అధికుడై క్రీస్తు అచ్చట పరిపాలించును ఇహపర లోకములో ఉన్న సమస్త అధికార పదవుల కంటెను ఆయన అధికుడు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవసంగము ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నీవు చేసిన సృష్టికంతటికి నీ కుమారుని అధిపతిని గావించితివి నీవు చేసిన సృష్టికంతటికి నీ కుమారుని అధిపతిని గావించితివి ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పన్నెండవ వచనము వరకు నన్ను మనుషుల ఎదుట అంగీకరించువానని మనుషు కుమారుడు కూడా దేవదూతల ఎదుట అంగీకరించును కాని మనుషుల ఎదుట నన్ను అంగీకరింపని వాడు దేవదూతల ఎదుట అంగీకరింపబడడు మనిషి కుమారునికి వ్యతిరేకముగా పలుకువాడు క్షమింపబడును కాని పవిత్రాత్మను దూషించువాడు క్షమింపబడడు వారు మిమ్ము ప్రార్థనా మందిరములకు రాష్ట్రాధిపతుల ఎద్దుకు కొనిపోవునప్పుడు మీరు ఎట్లు ఏమి సమాధానము చెప్పవలయునని విచారింపకుడు ఆ గడియలు ఏమి చెప్పవలయును పవిత్రాత్మ మీకు నేర్పును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక